जून रेंडु ओडिशा चरित्रलो तीव्र विषादानी निंपिन रोजु कनी विनी एरगनी घोर प्रमादानिकी सजीव साक्ष्यंगा निलिचिन रोजु ओकटि कादु रेंडु कादु कोरमंडल एक्स्प्रेस प्रमादंलो 207 मंदि चनिपोयारु 900 मंदिकि पैगा तीव्रंगा गायपड्डारु इंका मृतुल संख्य कूडा पेरिगे अवकाशं कनिपिस्तुंदि दीनिकि संबंधिंचि पूर्ति अप्डेट्स मा प्रतिनिधि रविचंद्र लाइव लो अंदिंचडानिकि सिद्धंगा उन्नारु रविचंद्र रेस्क्यू आपरेशन कोनसागुतुंदा इंका मृतुल संख्य पेरिगे अवकाशं उन्नट्टु कूडा तेलुस्तुंदि अप्डेट्स एंटि ओवरॉल गा दीनिकि संबंधिंचि श्रावणि भारतीय रैलवे चरित्र अति घोर दुर्घटनगा मन दी भावी ए बालासोर जिले जगह रैल प्रमाद में मूड रैल अनूह्य ढीकोनाई घटना इपड़की 207 मंदिर चल 900 मंद की पैगा तीव्र गयपड़न आ राष्ट्र चीफ सेक्रेटरी प्रदीप जना को सीतम प्रकटिचार एप्कू ओरीसा प्रभुत्म बुलेटिन रिजेस्टी जॉइंट ऑपरेशन अटू बेंगाल प्रभुत्वं तो पाटू ओरिसा प्रभुत्वं कूडा प्रत्येकतं निर्वहिस्तुंदी ई रोजु रेलवे मंत्री वैष्णव तो पाटुगा धर्मेंद्र प्रधान अलागे नवीन पटनायक कूडा संघटन स्थलानिकि वेळ्ळिपोतुन्नारु प्रस्तुतं एदैते बैंक बालासोर दग्गर भयानकमैन वातावरणं उंदी ट्रैन बोगीलन्नी कूडा नुज्जुरुज्जु अयिपोयायि अनेक मंदि इप्पटिकी कूडा ट्रैन बोगील किंदने चिक्कुकुन्नारु ओक विधंगा बेतावहमैन దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి ఎంత మందిని ఇంకా బోగిల నుంచి వెలికి తీయాలనే లెక్క అందటం లేదని ఒరిస్సా ప్రభుత్వం చెప్తోంది రెస్క్యూ ఆపరేషన్ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా అనేక మంది తీవ్రమైన గాయాలతో ఉన్నవారంతా కూడా బోగిల్లో చిక్కుకుపోయారు ఆ బోగిలను కట్ చేసి వారందరిని కూడా తీసుకురావాలి బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది ఒక విధంగా ఇది చాలా దారుణమైన ఇన్సిడెంట్ ఇటీవల కాలంలో ఇంత ఘోరమైన ప్రమాదాన్ని భారతీయ రైల్వే చూసలేదు మూడు ట్రైన్లు అనూహ్యంగా ఒకదానొకటి ఢీకొన్న ఘటనలో ఈ దొర ఈ ప్రమాదం జరిగింది ప్రస్తుతం బాలసోర్ దగ్గర అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడే కేంద్రీకృతమై క్షతగాత్రులను రిలీఫ్ ఆపరేషన్స్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు క్షతగాత్రులను సమీపంలో ఆసుపత్రికి తరలిస్తున్నారు ప్రస్తుతం భద్రక్తో పాటుగా ఇక్కడ భువనేశ్వర్తో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని ఆసుపత్రులు కూడా క్షతగాత్రులతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది రెస్క్యూ ఆపరేషన్స్ కోసం అటు బెంగాల్తో పాటుగా ఒరిస్సాలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ప్రత్యేక బృందాలను ప్రభుత్వం సంఘటన స్థలానికి రప్పిస్తోంది ఒక విధంగా అత్యంత పెద్ద దుర్ఘటన ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున రైలు ప్రమాదాలు జరిగి మరణించిన ఘటనలు కానీ లేకపోతే క్షతగాతులైన వారికి విషయం కానీ ఇప్పటివరకు జరగలేదు ప్రస్తుతం అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భువనేశ్వర్ నుంచి వస్తున్న సమాచారం ఓవరాల్గా భువనేశ్వర్కు 170 కిలోమీటర్ల దూరంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది దాదాపుగా నిన్న 7:30 గంటల సమయంలో మూడు రైళ్లు కూడా ఒకదానికొకటి ప్రమాదానికి గురవడం ఆ తర్వాత అక్కడ ఉన్న వాతావరణాన్ని చూసినప్పుడు చీకటి పడిన వాతావరణం కావడం రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఆలస్యం కావడంతో మృతుల సంఖ్య పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది వారంతా కూడా సివియర్ ఇంజురీస్ ఉన్నాయి ఒకదానొకటి రైళ్లు బోగీలను ఢీకొట్టుకున్నప్పుడు పెద్ద ఎత్తున నుజురుజయ్యాయి పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయిన వాతావరణం ఉంది ఎంతమంది సజీవంగా ఉంటారనే దాని మీద ఇప్పటికిప్పుడు స్పష్టత ఇవ్వలేమని కూడా ఒడిశా చీఫ్ సెక్రటరీ చెప్తున్నారు పెద్ద ఎత్తున రిలీఫ్ ఆపరేషన్స్ కోసం అదనపు బలగాలను కూడా సంఘటనా స్థలానికి తీసుకెళ్తున్నారు ఎక్కువ మంది బెంగాల్కు సంబంధించిన వాళ్ళు ఉన్నట్టుగా ప్రాథమికంగా మనకు వస్తున్న సమాచారం బెంగాల్ నుంచి వివిధ ఉపాధి అవకాశాల కోసం చెన్నైకి కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు ఎక్కువ మంది కూలీలు కానీ లేకపోతే పేదలు కూడా ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తుంటారు అటువంటి వారంతా కూడా తీవ్రంగా అధికారులు అంచనా వేస్తున్నారు శ్రావణి మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా 100 మందికి పైగా ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్నవారు ఆ రైళ్లలో ప్రయాణిస్తున్నారు వీరు కాకుండా జనరల్ బోగీల్లో వెళ్తున్న వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరందరి ఆచూకీని కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరెవరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేది మాత్రం లిస్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రాథమికంగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయితే తప్ప అక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారు బాధితుల్లో ఎంతమంది తెలుగు వాళ్ళు లేకపోతే బెంగాల్కి సంబంధించిన వాళ్ళు అనే లెక్క తేలే అవకాశం లేదు ఇప్పటికున్న సమాచారం ప్రకారం 207 మంది చనిపోయారు ఆ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రదీప్ జన ఎవరైతే ఒడిశా చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించారు శ్రావణి రైట్ రవిచంద్ర థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మరి మరి ఇస్తాను బంధువులు పోషిస్తున్నారు.